ఎవరు? లక్ష్మి? కాదు. రమ్య? కాదు. గంగ? దేవుడా? కాదు. వీళ్ళెవ్వరు గారైతే ఖచ్చితంగా భవానీ. భవానీ కాదు. ఏ సిరి, నువ్వా? ఎట్లున్నావే? నేను మంచిగానే ఉన్నా గానీ నువ్వు హైదరాబాద్ పోయినప్పండి నన్ను మర్చిపోయినావు కదా. ఏ, నేను ఎందుకు మారుతానే? నీ అవ్వ చదివి చదివి సచ్చుడు అవుతాను. ఇయర్ అయితే ఫైనల్ ఇయర్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ జాబ్ కొట్టి సెటిల్ అవ్వడే. అంత వాటి డబ్బా బబ్రాజమానం భజ గోవింద్. సెటిల్ అయితే మంచిదే గాని సెటిల్ అయినాక ఆనే ఎవరినో ఒక యూజ్ చేసుకుంటావా? మరి మన పల్లెటూరు అన్న చేసుకుంటావా? ఏందే, ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అడుగుతారు? ఊరికత్తే ముసలి అడిగినట్టు అడుగుతున్నావు గా నువ్వు కూడా. వాళ్ళు కదా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు పిల్ల అన్నట్టు. ఊరుని వేసుకుంటావా సిటీ వాడిని వేసుకుంటావా అంటే నాకెట్లా వెళ్తుంది? నా తర్వాత ఎవరితో రాసి పెట్టుంటా అన్ని వేసుకుంటా. ఏమో గట్లనే అక్కడనే ఎవరినన్నా లవ్ చేసి అట్టే వేసుకుంటావేమో అని అడుగుతాన్నా. నా ముఖం కదా సీన్ లేదు కానీ ఇక నేను పోయేస్తా. రా, అయిపోదాం. అప్పటికి బతుకమ్మ ఆడడానికి రాయే. సరేనే. అక్క పన్నీరిందా? తీరింది. ఏం కూర అన్నావు? ఇవాళ టమాటా తిన్నావు? మరి ఇంకా తినలే. రాంగ గింత అంత పట్టుకొత్తేమో, నోరంతా రుచి లేదు. నా మందిర అంటుకున్నా, ఈ పువ్వు ఏం చేస్తావు? కట్టలు బాగానే కడతాను. మా అమ్మ ధర్మారం నమ్మకద్దుదట. మిగిలిన ఏమన్నా ఉంటే ఇంకా మేమే బతుకమ్మ వేసుకుంటాం. అగో స్ఫూర్తి, ఎప్పుడొచ్చినవే? దొంగలు అడ్డానేలకి కుక్కలు మొరిగినట్టు. నేను నిన్న అత్తెకి ఇప్పుడు అనే మందులు ఇచ్చేది. మరి నువ్వు వచ్చి ఇంట్లో బర్రెలెక్కవంటే నువ్వు వచ్చినట్టు మాకెట్లా వెళ్తదే? అరే ఊళ్ళో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేస్తాని ఒక్క రోజైనా ఫోన్ చేసి మాట్లాడినా గానే సరే, ఫోన్ చేయకపోతే చేయకపోతే. వచ్చినాక మా ఇంటికి అత్త ఏమవే? మా ఇల్లు ఏమన్నా మీ హైదరాబాద్ అంత దూరం ఉన్నదా? అయ్యో, నేను వచ్చిందే నిన్ననే తాతి పరంగా వద్దామనుకున్నా. మాజాల్తి, నువ్వు రాకనే పోతావు. హైదరాబాద్ పోయినా సందే నీకు బల్బు బాగా వచ్చిందే, మమ్మల్ని మర్చిపోయినావు కదా. ఏ, మిమ్మల్ని మర్చిపోతానానే? సరేనే, మరి సాయంత్రం బతుకమ్మ ఆడడానికి రా. ఆ సరేనే అత్త. లక్ష్మి. ఓ లక్ష్మి, ఉన్నా? ఓ లక్ష్మి అక్క. ఉన్నా ఉన్నా. దారి డ్రైవర్లు ఉన్నాయా? పోనీ బనీన్లా ఉన్నాయా? ఏంది, అవి కూడా లేవా? గివి కూడా లేని? ఇదో బట్టల షాప. అవు లక్ష్మి, ఎందుకు పెట్టినావు ఈ షాపు? ఎందుకు పెట్టినావు? బట్టల షాప్ అంటే బనీన్లు ఉండాలి, డ్రాయర్లు ఉండాలి, గోసీలు ఉండాలి, గోసీలు ఉండాలి, టీ షర్ట్లు ఉండాలి, షార్ట్లు ఉండాలి, ముసలోళ్ళకు ఉండాలి, పడసలోకి ఉండాలి, చిన్న చిన్న పోరాల కాంచెలు ఉండాలి, అందరికి ఉండాలి, అన్ని ఉండాలి, అప్పుడే దాన్ని బట్టల షాప్ అంటారు. ఇవన్నీ లేని బట్టల షాప్ ఎందుకు పెట్టినావు? తీసే తీసేయి. తీసే తీసేయి. ఆపుతారా మీరీగా? ఆపా మేడం, తీసేయి. ఆపకపోతే రెండు దోసిట్ల మన్ను బుక్కుర్రి. నేను చెప్పేది నుర్రి, నేను పెట్టింది ఓన్లీ చీరల షాపే, ఏ టు జెడ్ బట్టల షాప్ కాదు. ఓహో, ఓన్లీ చీరల షాపేనా? మరి ఊరోళ్ళంతా లక్ష్మి బట్టల షాప్ పెట్టింది అన్నారు, అందుకే మేము వచ్చినాం. మందు కొట్టని వాడు మహనీయుడు, మరి మందు కొట్టేవాడు మన దేవుడు. ఊరోళ్ళ సంగతి తెలివందా? పాము వచ్చింది అంటే అది కుట్టైపోయిందట అని పుకార్లు లేపుతారు, అట్లుంటది ఊర్లే. అయ్యో, ఇంత చీరల షాపేనా? నేనేదో నా డ్రైవర్ కుక్కల పడని కొత్తగా కొనుక్కుందాని వచ్చిన. పారా పోదాం. అబ్బాబ్బా అన్న, నాకు చీర కొందరికి. అబ్బాబ్బా అన్న, నాకు చీర కొందరికి. చీర నీకెందుకు రా? ఆ చీరని కటిగి పిచ్చి అంగి ప్యాంట్ కుట్టించుకుని ఒక ట్రెండ్ సెట్ చేస్తానా? ఇంకా నయం, ఆ మిగిలిన దాంతో ఇంకా డ్రైవర్ కుట్టించుకుంటా అంటలేవు. పోరానికి రన్నాడు. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఏమ్రా తిరుమల్, ఈ మరదలు నువ్వు ఏం మాట్లాడుకున్నారు? నా మరదల? నా మరదలు నేను మాట్లాడుకునేది? నీకేమన్నా పిసనా? అయినా అది ఈడేందుకున్నది, హైదరాబాద్ ఉన్నది. అబ్బచ్చా, జోక్ వేసిన కాడికి చాలు గానీ మీ మరదలకి ఐ లవ్ యూ చెప్పినావా? ఆగో, మళ్ళా గట్లనే అంటావు. దానికి ఐ లవ్ యూ చెప్పాలంటే అది ఇటుకి రావాలి కదా. ఆగో, ఇప్పుడే మీ ఇంటి దగ్గర నుండి వచ్చే కదరా, నువ్వు మాట్లాడలేదా? ఏంది, మా ఇంటి ముగ్గడికి వెళ్ళిపోయిందా? ఎప్పుడు వచ్చింది అది? ఆగో, ఇదేం విచిత్రం రా, అది నిన్ననే వచ్చే, నీకు తెలియకపోడేందిరా? ఏంది, నిన్ననే వచ్చిందా? అయితే పోయి సుశాత్తా. ఇంకా సుశాత్తుడే ఉందా రా? ఏ సుశాత్తుడు కాదు, కలితే మాట్లాడత్తా. ఏ ఆగో,
గిట్లనే పోతావారా, ఎవడో బుచ్చపోడు వచ్చిందని అది నేను చూసుడు కూడా చూడదు, మంచిగా తయారైవా. అంతే అంటావా? అంతే, తయారైపోతా. అరే తెల్లదయం కాదురా, నేను తిరుమల గారిని. ఓరి తిరుమల గారు నువ్వా? నీకేం పుట్టిందిరా, ముఖమా అంత ఆయింట్మెంట్ పెట్టుకున్నావు, కొంప చేసి చెమటకాయ ఇట్లా అయింది. చెమటకాయ కాదురా, మరి గజకర్ర అయిందా? నీ పూర్వానికి నా గజకర్ర కాదు, ఏం కాదు, కొద్దిగా అందంగా కనబడాలని పౌడర్ ఎక్కువ వేసిన. అందంగా కనబడాలనే కుక్కకి ఎంత మేకప్ వేసినా కుందేలు కాలేదు, నువ్వు ఎంత పౌడర్ వేసినా అందగాడివి కాలేవు. ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్, ఈ బతుకు బతకలేదు దేవుడా, ఎందుకు ఇచ్చిన ఈ బతుకు సావాలనిపిస్తుంది సార్. ఏంద్రా గంత మాట అన్నావు? ఉన్నదేగా అన్నది, అయినా ఇప్పటికిప్పుడు అందగాడివి కావాల్సిన అవసరం వచ్చిందిరా. హైదరాబాద్ నుంచి మా మరదలు వచ్చిందిరా, దాన్ని చూపిస్తానికి ఇంటికి పోతానా? అయితే కంగ్రాచులేషన్స్ రా. అరే నువ్వు కూడా రావచ్చు గారా నా సోపతికి. నేనా? ఓకే మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు రా, పానకంలో పుడకలేక నువ్వేవా? ఒక్కరిని పోదామంటే కొద్దిగా భయం అవుతుందిరా, మా మరదల వాళ్ళ ఇంటికాడ అవ్వరా నాన్న ఉంటాడు. వాళ్ళ ఇంటికాడ వాళ్ళ నాన్న కాకపోతే మా నాన్న ఉంటాడు ఏదిరా, ఆయన మీ మేనమావలేనా, గంత భయం ఎందుకురా? అరే నేనే ఏరు ముద్ర గాన్ని, నా మరదలేం హైదరాబాద్ బీటెక్ చదివింది, నేను దాన్ని లవ్ చేస్తానని మాకు తెస్తే ఈ చదువు లేని కుక్కకు నా బిడ్డని అన్న కుక్కను కొట్టినట్టు కొడతారా? అట్లా నువ్వు అనుకుంటావు, మీ మామయ్య తనలేగా, అయినా ఒక అమ్మాయికి కావాల్సిన వాడు చదువు వచ్చినోడు అందగాడు ఆశనోడు కాదురా, మంచి మనసున్నోడు, అది నీ దగ్గర పుష్కలంగా ఉంది, అజ్జాలు మీ మామకి. పోయిన కానీ చాలు కానీ పోయేద్దాంపా. ఏది పోగొడతానా? ఈ అమ్మాయి ఈ మధ్యలో నా టైం ఏందో నాకే అర్థమవుతలేదు, నిజం చెప్పిన కూడా నమ్ముతాడు. సరేపా గమ్మొక్కనికి అయితే కదా దుడుచుకో, కుక్కలు ఏమో పడతాయి. లక్ష్మి ఇంకా వేరే డిజైన్ లేవానే దేవుడా, ఇప్పుడు మొత్తం ఇవ్వే చీరలే, పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో కూడా ఇవ్వే ట్రెండింగ్ చూడు. ఇవ్వే ట్రెండింగ్ గానీ సినిమా చీరలు లేలేదానే? సినిమా చీరలా? ఆ సినిమా చీరలే, కల్కి చీరలు, దేవర చీరలు, పుష్ప చీరలు. ఏం చెప్తిరి ఏం చెప్తిరి, ఎప్పుడు ఇలాగే చెప్తారా? ఆ సినిమాలల్లా హీరోయిన్లు చీరలు కూడా కట్టిరా? అగో సినిమాలు అన్నప్పుడు చీరలు కట్టరానే, అవి అసలే పాన్ ఇండియా సినిమాలు, వాటికి ఎక్కువ ఖర్చు అయితాయి అని నువ్వే తెలగవచ్చు. చీరలు ఎక్కువ ఖర్చు అయినా గానీ మస్తు పోతాయి చీరలు. ఏమోనే అవి రాలే నిందేలేదే, అయినగా సినిమాలలో చీరలు ఎట్లా పాడైతాయి, సగం చింపిని ఇస్తారాకలు ఎక్కువ ఉంటాయి, ఇవే తీసుకో మంచిగా ఉంటాయి. సరే సరేనే. ఇది మంచిగా ఉంది, మల్టీ కలర్ దీనికెంతనే? దానికానే 800 గాని నువ్వు 700 ఇచ్చి తీసుకో. అయ్యో తక్కువకి లేవే, చెప్పినా కదా 800 అని, ఇక నువ్వు దగ్గర దాని వాని ఇంకా తక్కువ చెప్తాను. 500 500 రాదే. ఏం మావాడుతుంది ఇయ్యలేవే, దగ్గర తక్కువకు రాదు. ఇక 600 ఇస్తా. 650 ఇయ్యలేవు. ఏ 600 గంతే ఇది? అయ్యో 50 అటు ఇటు ఎందుకు, ఇయ్యి 650 దగ్గరలో కూడా గంత తీసుకుంటావా అనే. సరే తీసుకో, మన వాళ్ళకి కూడా చెప్పు ఇక్కడ మంచి మంచి చీరలు వచ్చినాయి అని. చెప్తా చెప్తా. అయ్యో తీసుకో. లక్ష్మి ఇవాళ ఎంగిలిపుల బతుక ఆడద్దానే? ఆడదామే సాయంత్రం వరకు. ఎక్కడ ఆడదామే మరి? అగో మళ్ళీ కొత్తగా అడుగుతామేందే, మనం ఎప్పుడు ఆడే కానీ ఆడదాం. సరే సరే గాని సాయంత్రం జల్దీ తయారయ్యరా. సరే రాజురా, ఈ గోడెక్కి చూడరా నా మరదలు ఉందో లేదో. అగో నేనెట్లా చూస్తారా, ఎవడి షాపకు ఆడే గాలం వేసుకోవాలి, అంతేగాని ఎవడు పడితే ఆడేయద్దు. గాలం నేనే వేసుకుంటా గానీ నా షాపు ఉన్నదో లేదో గోడెక్కి చూడు. గంజ దొరకచ్చిన వారా పాలతుగా ప్లీజ్ రా, దండం పెడతా ఎక్కువ ఎక్కువ ఇక తప్పుతుందా?
పట్టుకో పడిందంటే గడ్డి బొక్కి ఇరుగుతుంది మళ్ళా. ఏమైందిరా కనబడ్డదా? ఆ కనబడ్డాడు. కనబడ్డా? ఎవరురా? నీ మొగుడు. నా మొగడా? అంటే అదేరా మీ మామ బర్రెలు ఇక్కడ కూర్చున్నాడు బయట. ఏం కాదురా చూడు, ఇక్కడ ఉంటాను చూడు. లేదురా చూడరా, గిన్నెన్నో ముడకుంటా చూడు మెలదు. అయినా నువ్వేం మంచివిరా? మీ సొంత మేనమావ నేనే, మేనమావ బిడ్డ నేనే. నీ యొక్క నా సొంటం అయితేనా గేట్లు వేసుకున్నా కానీ గుద్దుకొని లోపడిపోయేటోని నాడు చక్కగా ఒకట్లా. ఏ డైరెక్ట్ పోతే మంచిగా ఉండదురా, చూడుకోదే చూడు. అరే చెప్తే వినవేంద్రా, మళ్ళీ మీ మామగారు కూడా బయటనే బర్రెలేక పేపర్ చదువుకుంటున్నాడు. అరే మా మామని అడిగాడు అనకురా. అబ్బో అంత ప్రేమ ఉంటే మరి పోయి అడగచ్చు కానీ బిడ్డని ఇస్తా మా పెళ్లి చేసుకుంటా అని దండం పెడతారా? చూడరా కోదే చూడు. ఏమైందిరా తొబ్బిన మీ మామగారు చూసిందిరా? ఏంద్రా మా ఇంట్లో దొంగతనండి కష్టరా కొట్టుమా కొట్టు, మా ఇంటికే దొంగతనానికి వస్తాడా? ఏయ్ గోడకి తొంగి సుత్తానం ఎందుకురా? అంటే నేను లేకపోతే లోపల సామాన్ ఎత్తుకోబోదు కదా. అవురా మా మావాళ్ళ ఇంటికే దొంగతనానికి వస్తావారా? వాళ్ళకి ఎవరు లేరు అనుకున్నావా? అల్లు నేను ఉన్నారా? అబ్బో అల్లుడు చూడు దొంగ కోలు పెట్ట మొక్కపోడు, అట్టు విడిచి పెట్టి తాకు. గొడుగురు మీ దండం పెడతా, దండం పెడతా, కాలు ఇరగొడతాడు. కనబడా కనబడా కనబోమా చూసినవా? కట్టబడి లేచిన వాడు నేను, లేకపోతే ఇట్లా చూసివాడు. అవగనల్లుడు నువ్వు గిడేం చెప్తాను? అది అది ఆ మావ నీతాడు పోతానా, గోడెక్కి తొంగి తొంగి చూస్తాడు. మన ఇంట్లో దొంగతనం చేద్దాం అనుకున్నట్టున్నాడు. నేనే దొరకబట్టి నీకు చెప్తాం అనుకున్నా, అంతలోపట్టి నువ్వు వచ్చినావు. సరే మావ పోయేస్తా. మరి ఏ ఆగలడు, గిడి దాకా చట్టుకుపోతావా? చేదాకపోతురా. ఏ అది మావ పోయేస్తా. అరే నువ్వు అట్టుకుని మో మాట పడతావు ఎందుకు? ఓ పరాయిలు ఇంటికి వచ్చినట్టు. అబ్బా దొంగ మొగపోడు అని మరదల కోసం అని తీసుకుపోయి అలా మావతో కొట్టిపించింది ఈయన. అబ్బా అనేది రాని సంగతి చెప్తా. ఏమే రెండు సాయాలు తీసుకురా. సరే తీసుకొస్తా. గల్లుడు పచ్చి ఎట్లున్నది? మంచిగానే ఉన్నది కానీ కొద్దిగా పురుగు వచ్చినట్టు అయితే అది మా మళ్ళీ ఒకసారి మందు కొట్టాలి. మరి పైసలు ఉన్నాయా? లేకపోతే నన్ను అడుగు, మొహపాటు పడకు. ఏ ఉన్నాయి మా పైసలు ఉన్నాయి. పని తీర్తలేదు అత్తమ్మా, బాగా పని ఉంటాను అందుకే అత్తలేను. ఏంది మావా అత్తమ్మ పర్స్ పోరాని లెక్కనే డ్రెస్ చేసింది? అయ్యో ఏం చేయమంట వాళ్ళు, రోజు రోజుకు ముసలిది కావన్నా పడుసుది అవుతుంది, వద్దని తింటలేదు. ఏం చేయాలి సాగంటవా? ముసలోళ్ళు అసలు చేసుకుంటాను, నేను చేసుకుంటే తప్ప అంటుంది. ఏం చేస్తావు మావా, అనుభవించుడే. మా నేను పోయేస్తా మరి. సరే సరే పోయిరా. సరే బుజ్జి, బుజ్జి ఎక్కడున్నావే? బుజ్జి గాడెం చేస్తానే అప్రమిస్తాంది. ఆ డాడీ ఇంపార్టెంట్ ఫోన్ మాట్లాడుతున్నా. గా ఎండలేం మాట్లాడుతున్నాయో ఫోను, ఇంట్లోకి వచ్చి మాట్లాడుదా. ఏం వచ్చిన కాడి నుంచి ఫోను ఫోను.
వస్తున్నా. హలో, మామీ పిలుస్తుంది, ఇంట్లోకి వెళ్తున్నా, బాయ్ బాయ్, లవ్ యూ. లవ్ యూ టు. సాయంత్రం బతుకమ్మ ఆడ దగ్గరికి రా, మర్చిపోకు. ఓకే, తప్పకుండా వస్తా. లక్ష్మి, మంచి చీరలు చూపియే. అయ్యో, ఇవన్నీ మంచి చీరలేనే, చూపిస్తా పాటు. నువ్వు చూపి, మంచిగా కావాలి నేను చెప్తా. ఈ బక్కదానికి జామ్ బాగానే ఉన్నది. చూపిస్తా పాటు. ఆనే లక్ష్మి, పోయి పోయి మరి ఊర్లో షాప్ పెట్టినావు, ధర్మారంలో జైత్యాలను పెడితే మస్తు గిరాకవు గానే అసలే ఇప్పుడు సద్దులు బొచ్చడు గిరాకుండు మంచిగా. సిటీల షాపు ఎవ్వరైనా పెడతారే, పల్లెటూరులో పెడితేనే ఒక రేంజ్ ఉంటది. నీ రేంజ్ ఏమో గానీ ఈ ఊర్లో పెడితే అన్ని ఉద్దర్లు పోతాయి, అప్పుడు లాస్ అయితే నీ రోగం తిరుగుతుంది. ఉద్దర్లు ఎందుకు పెడతారే, అయినా నేను ఉద్దర్లు ఇయ్యనే ఇయ్యా. గట్లా అంటే నడవదమ్మా, చిన్నదందైనా పెద్దదందైనా ఊర్లో పెట్టినాక ఉద్దర్ లేకపోతే నీ దుకాణమైనా అడవది. నడవకపోని నేనైతే ఉద్దర్లు ఇయ్యా. చీని అబ్బా, దొంగ ముఖంది, ఎంత చెప్పినా చీర ఉద్దరనే ఇయ్యానబట్టే. నేను ఈసారి దీని దగ్గర ఉత్తర చీర తీసుకొని పండుగొడ్డెక్కించుకుందాం అనుకున్నా, ఇప్పుడు ఎట్లా, ఇదేమో ఇయ్యనే ఇయ్యా అంత. ఏందే రమ్యా, ఏమో గులుగుతాను. ఏలే లక్ష్మి, షాపింగ్ కు ధర్మారం పోదాం అనుకున్నా, కానీ మన ఊర్లో ఒక దిక్కు వాళ్ళ షాప్ ఉంది కదా అని ఇడికొచ్చిన. ఏందే దిక్కు వాళ్ళ షాప, అసలు నీ ముఖము చీరలోనే ముఖమే నానే, నాది దిక్కు వాళ్ళ షాప్ అంటావా? గిట్లొచ్చిన కస్టమర్లను ఓనర్లు కొట్టద్దు తెలుసా? కస్టమర్లు కూడా ఓనర్లతో పిసపిస మాట్లాడద్దు తెలుసా? సరే గాని నేను నీ షాప్ ఉంది తిట్టినా, నువ్వు నన్ను కొట్టినావు, అంతే షెల్లు షెల్లు. నాకు ఈ చీరలు ఏం నచ్చలే, ఇంకా సెల్ఫ్లు ఉన్న చీరలు తీసుకురాపో చూస్తా. గట్లన్నో మంచిగా ఉంది, ఏమో దిక్కు వాళ్ళ షాపు అది ఇది అంటే ఊకుంటారు అనుకుంటానవా? నువ్వెందుకు ఊకుంటావు, నచ్చివేనా లక్ష్మి. మన ఊరన్నాక ఉద్దర్లు ఇచ్చుకో అని, నాకు ఉద్దరు ఇచ్చేది రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే చావలెల్లుండి, ఇట్లా ఇచ్చకుండానే ఊరుకుంటావా అని. నేను చీరలు తెచ్చిన కాడ నాకు ఉద్దరు ఇయ్యలేదమ్మా, నేను అక్కడ పైసలు పెడితేనే ఈ చీరలు వచ్చినాయి. నేను గిట్లనే ఉద్దర్లు ఇచ్చుకుంటా పోతే నాకేం లాభం ఉంటుంది ఇంట్లో? చూడు, మా ఊరు రేవు కానీ ఇవి గోసు చీరలు కావచ్చు. అవి గోసు చీరలు కాదే, గోల్సాడ్ చీరలే, మంచిగా చూడు. ఇద్దరిచ్చే తట్టు లేదుగా, ఏం చేయాలి? లక్ష్మి, నాకు ఇవేం నచ్చలేదే, ఆ సెల్ఫీలే తీసుకురాపో. ఎవే ఒక్కడ ఉంది కూడా, ఒక్కడ అంకే కలర్ రావు. సరే. నాకు ఇవేం నచ్చలేదే, నేను ధర్మారమే పోయి తీసుకుంటా. ధర్మారం పోయి తీసుకుంటావా? నీ వెంటల ముఖంలో చెప్పు, అన్ని పిప్పించింది మళ్ళీ ధర్మారం పోయి తీసుకుంటా అంటుంది, దీని వేస్ట్ ముఖంలో చెప్పు. ఏ రమ్య, ఆగు. ఆనే నాగా, నాకు ఇంటి కూడా బాగా పని ఉంది. ఆనే నాగా, నాకు ఇంటి కూడా బాగా పని ఉంది. మరి ఇంటికాడ బాగా పని పెట్టుకొని దొంగ పని ఎందుకే? నువ్వు ఆగు. ఏంది దొంగ పనా? నేనేం చేసిందే? నువ్వేం చేసినావా? ఇదేంటిదే మరి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందే? ఇన్ని రోజులు నువ్వు బక్కదానివి అనుకున్నా గానీ ఇప్పుడు తెలిసిందే నువ్వు దొంగదానివి అని. ఇగో నిజం చెప్తాను లక్ష్మి, ఆ చీర నాగరికి ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. దొంగతనం చేసిందే కాక ఇంకా ఎట్లా వచ్చిందో అని అంటానవా? అనే ఇంకా నడుచుకుంటా వచ్చిందా మరి? రమ్యతో పోతా అనుకుంటా నడుచుకుంటా వచ్చిందా? దొంగ పోరి. ఇగో దొంగ పోరు గింగ పోరు అని నాకు చెప్తానా? మంచిగా మాట్లాడు, పూకున్న కొద్ది బాగా చేస్తాను. మీదే ఏంటిదే మంచిగా మాట్లాడేది? ఏంటిగా తప్పైంది, ఇట్లా దొంగతనం చేస్తే ఎట్లుంటది మాకు చాపోళ్ళకు? అంటే నువ్వు చూడం అనుకున్నావు, చూస్తామని నాకేం తెలుసు, చూస్తామని నాకేం తెలుసు. ఇంకోసారి నా షాప్కెళ్ళి వచ్చినావు అనుకో, నీ బొక్కలు ఎయిర కొడతా బక్కదానా.
చిన్నమ్మ నేను ఒక పాట పాడదా? ఆర్రా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బట్టల దొంగ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో బట్టల దొంగ ఉయ్యాలో, నా చాపు పచ్చింది ఉయ్యాలో ఉద్దర అడిగింది ఉయ్యాలో, నా చాపు పచ్చింది ఉయ్యాలో ఉద్దర అడిగింది ఉయ్యాలో, ఉద్దరి అనందుకు ఉయ్యాలో చీర దొంగ లించ ఉయ్యాలో, ఉద్దరి అనందుకు ఉయ్యాలో చీర దొంగ లించ ఉయ్యాలో, నా కంట్ల పడ్డది ఉయ్యాలో ఈ పే వలిగింది ఉయ్యాలో, నా కంట్ల పడ్డది ఉయ్యాలో ఈ పే వలిగింది ఉయ్యాలో. అదేం పాట రాక అట్లున్నది? మీ దండ పెడతాను, కాలు మొక్కుతున్న చెప్పుకి ప్లీజ్ ఇచ్చదు, దండ పెడతానే. ఎక్కడో షాపింగ్ మాల్ ఎవతో చీర దొంగతనం చేసిందట చిన్నమ్మ, అదే కైగట్టి పాట వాడినా, ఎట్లుంది? మంచిగా ఉన్నది, రా ఇంకోటి వాడు. సరే గిప్పుడా చూడు. ఓ పెద్ద సద్దులోకి సోకల పడ్డట్టే సోకల వాడచ్చింది. నేను సోకల పడితే నీకేమైంది? నువ్వు ఎట్లా సోకల పడితే నాకేం పాట వాడు. అప్పుడు పొద్దుగాల మా మరదలో ఇంటికి తీసుకుపోయి మీ మావతో అనిపించావు, పైగా మళ్ళీ నువ్వు కూడా అనిపిస్తావు. నా కోసం కాగితానలో వాడవా? నువ్వు ఏ వాటి మా మావన ఇంట్లోకి తీసుకుపోయినరా. ఏంది ఇంట్లోకి తీసుకుపోయినా? మరి మీ మరదలు కనబడ్డా? ఏ కనవల్లేరా, ఇప్పుడు బతుకమ్మల కాడ ఉంటది కావచ్చు. అప్పుడు తీసుకుపోయి తుక్కు తుక్కు అనిపించావు, మళ్ళీ ఇంటికి తీసుకుపోయి అనిపించవుగా. ఇప్పుడు అట్లా అవుతుందా? రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, 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 హరి హరి రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో, హరి హరి రామ ఉయ్యాలో. చూసిన చూసిన చూసిన, అరే మీ మరదలికి నువ్వు అంటే ఇష్టమే ఉన్నట్టుందిరా, ఎప్పుడు ఐ లవ్ యూ అయిపోగా. నేను ఆగురా, ఎగిరిత పడాది ఇప్పుడే. ఈ మాత్రం కాని కాగిస్తానండి. అరే మీ మరదలేదురా, ఊకి కానీ వస్తుంది. ఎవరిని చూస్తుందిరా? అప్పుడే వస్తాయి, నన్నే చూస్తుంది. లేదురా, ఊకు కానీ వస్తుంది. అయ్యో అయ్యో అయ్యో, నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టకురా, అది నన్నే చూస్తుంది. చెప్తే అర్థమవుతలేదురా, ఎవరికి ఏమో పడుతుంది, నమ్మతలేవు గంగలు నాకేంది.